नमस्ते जबरदस्त टीवी न्यूज़ की स्वागत ना पेर ईश्वर भारत प्रजातंत्र युवजन समाख्य डीवाईएफए खम्मम जिला कमिटी आध्वर्यंलो कलेक्टरेट मुंदु केंद्र प्रभुत्वं वैखरीपै निरसन व्यक्तं चेशारु समस्यलतो कूडिन विनतिपत्रं कलेक्टर की समर्पिंचारु डीवाईएफए जिला अध्यक्षुलु मद्दल प्रभाकर् अध्यक्षत वहिंचारु जिला कार्यदर्शी शेख बशीरुद्दीन मात्लाडुतू मोडी अवलंबिस्तुन्न प्रजा युवजन व्यतिरेक विधानालनु व्यतिरेकिस्तू मोडी युवतकु इच्चिन हामीलु नेरवेर्चालनि डिमांड् चेशारु नवंबर 3న చెలో ఢిల్లీని జయప్రదం చేయాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో డీవైఎఫ్ఏ జిల్లా నాయకులు సుజాత కూరపాటి శ్రీనివాస్ రావులపాటి నాగరాజు గడ్డం విజయ్ కనపర్తి గిరి పొన్న మురళి గౌస్ రామ్శెట్టి సురేష్ దాసరి మహేందర్ విజయ్ వర్షిత్ సాయి తదితరులు పాల్గొన్నారు భారత ప్రజాతంత్ర యోజన సమయంలో డీవైఎఫ్ఐ అలెండే కంపెనీ పిలుపుల భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వింత పత్రం ఇచ్చిన కోసం కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే అలెండే కంపెనీ పిలుపు ఏంటంటే నవంబర్ 3వ తారీఖున ఖెలో ఢిల్లీ కార్యక్రమం పిలుపులు జరిగింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో ఏదైతే స్థానిక అధికారులు ఉంటారో వాళ్ళకి వింత పత్రం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఏంటంటే ఒకటి ప్రధాని మోడీ ఎన్నికలకు ముందుచ్చిన హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేర్ ఈజ్ మై జాబ్, మా జాబ్ ఎక్కడనే అడిగేదాని కోసం నవంబర్ 3న ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నాం. అంటే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికి ఆయన వచ్చి 8-9 సంవత్సరాలు అవుతుంది, 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కనీసవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రోజు రోజు తదితరాలు పెరిగిపోతూ ఉన్నాయి, ధరలని తెలుస్తున్నారు, ములిగే నక్క మీద తాటికే పడినట్టుగా ఇవాళ అన్ని వస్తువుల మీద జిఎస్టీ వేస్తూ ఉన్నారు. ఆ జిఎస్టీ రద్దు చేయాలని చెప్పేసి అధిక ధరలను నియంత్రించాలని చెప్పి ఇవాళ డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. దానికోసం ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ ఉన్నదానికి పనిచేస్తే కొండలు కూలిపోయినట్టుగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ అమ్మడానికి ఆదానికి అత్యంత తక్కువ ధరలకు ఇవాళ సీట్లు అమ్మేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ డిమాండ్స్తో నవంబర్ 3న ఖెలో ఢిల్లీ చేయబోతా ఉన్నాము. దానికి ముందుకు ఇవాళ మండల కేంద్రాల్లో కలెక్టరేట్ ముందు కార్యక్రమాలు చేసి వాళ్ళు చివరిగా నవంబర్ 3వ తారీఖు పెద్ద ఎత్తున ఢిల్లీ నడుపుట గర్జించబోతా ఉన్నాం. వేల మంది యువజనులు సమస్యలు ఎదుర్కొంటున్న యూత్ ఉద్యోగాల కోసం ఎదుర్కొంటున్న యూత్ అందరూ కూడా ఇవాళ ఖెలో ఢిల్లీ రాబోతా ఉన్నారు. వేల మంది జంత్ర మంత్రం ధర్నా ఉంటుంది, అక్కడి నుంచి పార్లమెంట్ భవనం వరకు ర్యాలీ ఉంటుంది. అందుకనే మోడీని ఉద్యోగాలు ఇస్తావా గడ్జీగా అడిగేదానికోసం వల్ల డీవైఎఫ్ఐ సమాప్తం అవుతుంది. దీనికి యువతి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కదలాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.